యాక్చువల్లీ ఈ సినిమా 1968 నుంచి 72 వరకు జరిగే ఎరాన్ తీసుకుని చేయడం జరిగింది. అండ్ జార్జ్ రెడ్డి ఈజ్ ఆల్సో నోన్ యాజ్ చెగువేరా ఆఫ్ ఇండియా. అండ్ మనం చదువుకున్న చదువు దేనికి ఉపయోగించాలి అండ్ మనం చదువుతున్నాం కాబట్టి వీ షుడ్ హ్యావ్ ఎన్ ఐడియా ఆఫ్ వాట్ వీఆర్ స్టడీయింగ్ అండ్ ఆల్సో మన చదువుని ఎలా ఉపయోగించుకోవాలి సొసైటీలో అనే ఒక మంచి వ్యక్తి. అండ్ హీ హ్యావ్ సో మెనీ ఎథిక్స్ దాట్ ఇలా ఉండాలి అని చెప్పి. అండ్ అట్ ది ఏజ్ ఆఫ్ 25 హీ వాజ్ మర్డర్డ్ వేరే వేరే పొలిటీషియన్స్ నుంచి. అండ్ ఆల్సో మచ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ యూ హ్యావ్ టు నో అబౌట్ జార్జ్ రెడ్డి. అండ్ నిజంగా ఇందాక శాండీ చెప్పినట్టు హీ ఈజ్ ఎలిజిబుల్ టు నోబెల్ ప్రైజ్. అండ్ ఇఫ్ హీ వాజ్ అలైవ్ మేబీ సీఎం ఆర్ పిఎం అయ్యే క్యాండిడేట్. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది తన, అంటే వితౌట్ ఎనీ సోషల్ మీడియా ఒక ఓయూ క్యాంపస్లో స్టూడెంట్ పవర్ అనేది ఆ ఉనికి చాటి చెప్పినంత గొప్ప లీడర్ అతను. సో ఆల్ ద యంగ్ జనరేషన్స్ దే హ్యావ్ టు నో అబౌట్ జార్జ్ రెడ్డి ఎవరు ఏంటి అనేది. బికాజ్ లైక్ స్టూడెంట్స్ వీఆర్ జస్ట్ గోయింగ్ టు ద కాలేజెస్ అండ్ ఏదో యూనో మెకానిజంలో ఏదో వెళ్ళి చదువుతున్నాము జాబ్స్ చేస్తున్నాము అండ్ ఆల్ ఇలాంటి మంచి ఎథిక్స్ ఇవన్నిటి గురించి కూడా తను ఆ రోజులనే తను ఇష్టపడి తను ఆచరించాడు. అలాంటి వ్యక్తి గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. అండ్ ఐమ్ లవ్ టు ప్లే దిస్ రోల్ ఆపోజిట్ టు జార్జ్. హేట్ మీ యాజ్ ఎ విలన్, లవ్ మీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఐ కెన్ సే దిస్, మన యాక్చువల్గా అది తెలుగులో ఉంది, ప్రభుత్వం నిర్బంధ విద్యని ప్రవేశపెట్టింది అందరికీ విద్య చేరాలి అని. బట్ ద రివర్స్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. మన ఈ కాలేజెస్ కార్పొరేట్ కాలేజెస్ చూస్తుంటే నిర్బంధించి చదువు చెప్తున్నారు. దట్ షుడెంట్ హ్యాపెన్. వీ షుడ్ రైజ్ ద వాయిస్ దట్ యునో అట్లీస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తున్న కాలేజెస్ గ్రౌండ్స్ కూడా ఇవ్వాలి. కిడ్స్ షుడ్ ఆల్సో బీ హెల్దీ అండ్ యాక్టివ్ అండ్ రేస్ చేసే అంటే క్వశ్చన్స్ రేస్ చేసే వాయిస్ వాళ్ళకి ఫస్ట్ నుంచి నేర్పించాలి. యూనో ఎవరో ఏదో రుద్దితే దాన్ని వాళ్ళ పైన చదవడం, ఆ చదువు రుద్దితే వాళ్ళు అనుసరించడం కాదు. దే షుడ్ రైజ్ దర్ వాయిస్ అండ్ ఇఫ్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ ద ఎడ్యుకేషనల్ థింగ్స్ సంథింగ్ వాట్ ఎవర్ దే ఆర్ నాట్ ఫీలింగ్ గుడ్, దే హ్యావ్ టు రైజ్ దర్ వాయిస్. దట్ షుడ్ బి హ్యాపెన్ అండ్ ఆ ప్రశ్నించే తత్వం అనేది ఉండాలి. అండ్ దట్స్ హౌ వీ హ్యావ్ ఫౌండ్ అవర్ వన్ మోర్ లీడర్ పవన్ కళ్యాణ్ గారు. సో హీ ఈజ్ వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్. హీ ఆల్సో టుక్ జార్జ్ రెడ్డి యాజ్ అన్ ఇన్స్పిరేషన్. హీ థాట్ ఆఫ్ డూయింగ్ ఏ ఫిల్మ్ సత్యాగ్రహి ఇలాంటి ఈ బ్యాక్డ్రాప్లో తీసుకుని. అండ్ ఆల్సో సమ్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ నోన్ దిస్, యువ మణిరత్నం గారు చేసిన సినిమా సూర్య క్యారెక్టరైజేషన్ మైకిల్ అనే ఇది జార్జ్ రెడ్డిని అనుసరించి చేసిన క్యారెక్టరైజేషన్ అది. సో దట్స్ వన్ ఆఫ్ ద థింగ్.